మనబడి నాడు నేడుపై అధికారులతో సీఎం సమీక్ష. విద్యాశాఖలో ప్రక్షాళన జరగాలని ఆదేశం. నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖపై మంత్రి గౌతమ్ రెడ్డి సమీక్ష. పాలిటెక్నిక్ కాలేజీల పరిస్థితిపై ఆరా. దొంగలను దాచే సంస్కృతి టీడీపీ ప్రభుత్వానిది. ఆలయాల ప్రక్షాళన జరుగుతుందన్న మంత్రి వెల్లంపల్లి. రేపటి నుంచి కుప్పంలో చంద్రబాబు పర్యటన. 2 రోజుల పాటు పార్టీ నాయకులు కార్యకర్తలతో సమీక్ష. ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు సమాయత్తమవుతున్న బీజేపీ, ఇన్ఛార్జీలను నియమించిన పార్టీ. శ్రీనివాస్ మా అధికార ప్రతినిధి కాదు, విష్ణువర్ధన్ రెడ్డిపై దాడి పట్ల టీడీపీ స్పందన. విష్ణువర్ధన్ రెడ్డిపై దాడిని ఖండించిన సోము వీర్రాజు, శ్రీనివాస్పై ఛానల్ యాజమాన్యమే కేసు పెట్టాలని డిమాండ్. దుర్గగుడి అక్రమాల్లో అసలు దొంగ మంత్రి వెల్లంపల్లి. తిమింగలాన్ని వదిలిపెట్టి చిరుద్యోగులపై చర్యలా అని ప్రశ్నించిన బుద్ధ. ఏపీలో ఉంది దళితుల వ్యతిరేక ప్రభుత్వం, తన ఇంటిపై దాడి చేయడం వైసీపీ దమనకాండకు నిదర్శనమన్న సౌమ్య. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా పావులు కదుపుతోన్న కేంద్రం, లాభనష్టాల వివరాలను పంపాలని అధికారులకు ఆదేశం. స్టీల్ ప్లాంట్ విషయంలో కేబినెట్ నిర్ణయంపై అనుమానాలు, ప్రత్యామ్నాయాలంటే ఏంటని ప్రశ్నించిన బీవీ రాఘవులు. తూతూ మంత్రంగా జగన్ కేబినెట్ మీటింగ్, కాకినాడ సెజ్కు 10,000 ఎకరాలు తీసుకున్నారని గుర్తు చేసిన నాదెండ్ల. ఎంపీటీసీ ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలంటూ పిటిషన్, జనసేన పిటిషన్పై విచారణ వాయిదా వేసిన న్యాయస్థానం. రాయలసీమ ఎత్తిపోతల పనులపై ఎన్జీటీకి తెలంగాణ ఫిర్యాదు, పరిశీలించాలని కేఆర్ఎంబీకి ఆదేశం. హైదరాబాద్ నేతలతో కేటీఆర్ కీలక భేటీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ. లోటస్ పాండ్లో విద్యార్థులతో వైఎస్ షర్మిల సమావేశం. మీ అక్కగా సమాజాన్ని మార్చేందుకు యత్నిస్తున్నానని వ్యాఖ్య. టీఆర్ఎస్ నేత గోవర్ధన్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు. హైదరాబాద్ గుమ్మడిదళ నివాసం, 2 పరిశ్రమల్లో ఒకేసారి రైడ్. ప్రారంభమైన మేడారం సమ్మక్క సారళమ్మ మినీ జాతర, పోటెత్తుతున్న భక్తులు. కిడ్నాప్ నాటకమాడిన బీఫార్మసీ విద్యార్థి ఆత్మహత్య, అమ్మమ్మ ఇంట్లో నిద్రమాతృలు మింగిన యువతి. రైతుల ఆదాయం రెట్టింపే లక్ష్యం, అందుకే పీఎం కిసాన్ ప్రారంభించామన్న ప్రధాని మోడీ. పంతొమ్మిది రాష్ట్రాల్లో కరోనా మరణాలు లేవు, 20 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చామని కేంద్రం ప్రకటన. పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన, ఢిల్లీకి సిఫార్సు లేక పంపిన తమిళసై. ఢిల్లీ పార్కులను దున్నుతాం, పంటలు పండిస్తాం, కేంద్రానికి రాకేష్ టికాయత్ హెచ్చరిక. మహారాష్ట్ర, కేరళ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, పంజాబ్ వాసులపై ఢిల్లీ ఆంక్షలు. ఆర్టీపీసీఆర్ నెగిటివ్ రిపోర్ట్ తప్పనిసరి. మీరైనా జోక్యం చేసుకోండి, కర్ణాటక ఆంక్షలపై ప్రధానికి కేరళ సీఎం లేఖ. చైనాకు జలకిచ్చిన శ్రీలంక, 2వ దశలో ఆ దేశ టీకాలు వాడబోమన్న ద్వీపదేశం. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం ప్రారంభించిన రాష్ట్రపతి, 800 కోట్లతో ముతేరా స్టేడియం నిర్మాణం.
సాంకేతిక కారణాలతో ఆగిపోయిన నిఫ్టీ ట్రేడింగ్ అవాంతరాలు లేకుండా కొనసాగిన సెన్సెక్స్. దర్శకుడు సుకుమార్ కు చిరంజీవి బహుమతి. ఉప్పెన హిట్ తో ప్రేమ జంట బొమ్మ పంపిన మెగాస్టార్. తిరుమల శ్రీవారికి 2 కోట్ల విలువైన స్వర్ణ శంఖ చక్రాలు విరాళంగా ఇచ్చిన తమిళనాడు భక్తులు.